నా ముందు కూర్చున్నటువంటి మిస్టర్ రాజీవ్ కనకాల గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఆ నడక చూడు. ఓ నో ఫ్యామిలీ మ్యాటర్స్ ఇక్కడ. అమ్మా రాజీవ్ గారికి మైక్ ఇవ్వండి, నేను ఇవ్వను నా మైకు. హలో. కుంభస్థలం అంటే ఎన్టీఆర్ గారు మాస్క్ పెట్టుకున్నది మీరేనండి? నేనే. ఓకే, అదే ఆ డైలాగ్ చెప్తే అట్నుంచి రియాక్షన్ ఏమైనా వస్తుందని మీరు అనుకోలేదా? అమ్మో కరెక్టే, రావచ్చేమో, మీరు ఇలా పబ్లిక్గా అడిగారు. అవును, భయపడకండి. కుంభస్థలం అంటే? అవును సింహ, కుంభస్థలం అంటే ఏంటి? సింహ ఒక మైక్ ఇవ్వండి. ఓ మై డాడీ, చెప్పు కుంభస్థలం అంటే ఏంటి? అర్థమైంది, జూలై 7వ తారీఖున మీరు థియేటర్లోనే మాకు చూపించేస్తారు అని. ఓకే, దాచిపెట్టండి, మొత్తం దాచిపెట్టండి. అవును రాజా, సారీ రాజీవ్ కనకాల గారు, ఇక్కడ ఐఎమ్ యాంకర్, యువర్ యాక్టర్. ఓకే ఓకే ఓకే. మీ జీవితంలో భాగ్సాలే మూమెంట్లు ఏమైనా జరిగాయా? దీనికి ఒక బిగ్ చాలా పెద్ద కథ ఉంది. అది ఏంటంటే, చిన్నగా చెప్పండి. చిన్నగానే చెప్తా, చాలా చిన్నగా చెప్తా, పెద్ద కథని చాలా షార్ట్ చేసి చెప్తా. అంటే నాకు పెళ్ళి జరగబోయేటప్పుడు, రామ్ గారు పెళ్ళికి ముందు లవ్లో ఉన్నాం, లవ్లో ఉండి సరే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. నేనేం చేశాను, ప్లాన్ చేశాను, ప్లాన్ చేసి ఇలా కాదు, నిమ్గారు ఉన్నారు వారాసిగూడలు, ప్లాన్ చేసి సార్ మీ ఇంట్లో ఉంటాను, వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మా వాళ్ళు ఒప్పుకున్నారు, కాకపోతే ఇంట్లో గొడవలు అవుతాయి కదా, వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చేస్తారు కదా, కాబట్టి ఈవిడ్ని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతానండి అంటే సరే రాజీవ్ తీసుకెళ్ళిపో అన్నారు. సో నేనేం చేశానంటే ముందు రోజు రాత్రి మొత్తం వెళ్ళిపోయి మా వేరే ఫ్రెండ్ బైక్ తీసుకెళ్ళి వారాసిగూడలో ఉన్నాను, నిమ్గారు నాతోటి పాపం కంపెనీ ఇస్తున్నారు. ఈవిడకి రాత్రి చెప్పేశాను, రాత్రి ఒకవేళ ఏమైనా తేడా కొడితే పొద్దున్న లేపుకెళ్ళిపోతాను. ఓకే డన్. రాత్రి అంతా బోల్డ్ అంత ఎక్సైట్మెంట్తో ఉన్నా, చేజు వారాసగుడి సొందల్లో చేజు, అటు ఇటు అటు, ఆ తర్వాత ఎక్కడికో యాదగిరి గుట్టకి మా అమ్మ నాన్న పెళ్లి చేసుకున్న చోటికి వెళ్ళిపోదాం, అక్కడ దండలు మార్చేసుకుందాం. ఇంత నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అని ఫిక్స్డ్ ఉన్నా. తెల్లారు లేచిన తర్వాత ఏంటి ఏమైందంటే, లేదు మా అమ్మ నాన్న ఒప్పేసుకున్నారన్నా. సో అక్కడ ఆ భాగ్సాలే కుదరలేదు, కాకపోతే కేరళ వెళ్ళినప్పుడల్లా భాగ్సాలేనే. నేను కేరళ వెళ్ళినప్పుడల్లా భాగ్సాలే, అక్కడ అందరి మధ్యలో నేను కూర్చొని రాజా వచ్చావా భాగ్సాలే, రాజా నువ్వు వచ్చావా భాగ్సాలే, ఎందుకంటే నాకు ఎవరితో మాట్లాడడం రాదు, కాబట్టి ఎప్పటికప్పుడు పరిగెడదామని ట్రై, కానీ కుదరలేదండి. రాజా నీకు నిజంగానే ఇప్పుడు ఒక మంచి భాగ్సాలే మూమెంట్ క్రియేట్ చేస్తున్నాను. నీకు చెప్పా పెట్టకుండా, మాకు కేరళ సంప్రదాయం ప్రకారం పెళ్ళయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చినటువంటి పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి పచ్చి పాలల్లో పచ్చి అరటిపండు నేసి తినిపించడం అనేది సంప్రదాయం. ఎన్నో సార్, జాన్ విజయ్ సార్ ఇప్పయం పాతనాదు అంత మిల్క్ ఇరుకుమిలే. ఆ రోజు రాజీవ్ గారు అన్నారు, ఈరోజు మీ అందరి సమక్షంగా నేను అది చేయాలనుకుంటున్నాను. రండి రాజీవ్ గారు, మీకు ఇదే మీ భాగ్సాలే మూమెంట్. ఇది చాలా, ఇది కక్ష తీర్చుకోవడం. ఇదిగో అయ్యో బలేవాడివే, ఇది ఒకటే నా కక్ష, నేను 23 ఏళ్ళ నుంచి తీర్చుకుంటూనే ఉన్నాను. ఆ పట్టు, అయ్యో ఒక్క పట్టుకోవా. మనం అలా కలిసిమెలిసి ఉండాలి అని వాళ్ళు అలా. బాగుందా? బాగుంది. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, అందుకే ఫ్యామిలీ యాంకర్ అయినా సరే నువ్వు కొన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. యాంకర్కి బాధ పొరపాటు, తప్పు తప్పు. సరే, ఇంతకీ సుమగారు ఇంత అనర్ఘంగా ఇందాకటి నుంచి వాగ్దాటితో మీరు ఇవన్నీ కంటిన్యూ చేస్తున్నారు కదా, అసలు భాగ్సాలే అంటే ఫ్రేజ్ ఏంటి? అక్కడున్న మాకు ఈస్ట్ వెస్ట్లో ఉన్న వాళ్ళకి, వైజాగ్లో ఉన్న వాళ్ళకి, ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి, ఇప్పుడు మనకి రాయలసీమ ప్రేక్షకులకి భాగ్సాల అంటే ఏంటి? భాగ్సాలి అంటే చెప్పండి. పరిగెత్తు. పరిగెత్త? జఫడా. హలో, భాగ్ అంటే ఓకే, పరిగెత్తు. సాలే అంటే? సాలే అంటే బాంబర్ది. బాంబర్ది కాదు, భాగ్ సాలే సాబ్ అంటారు, అమ్మారా సాలే సాబ్ అంటారు కూడా. అవును, భాగ్ సాలే అంటే ఫ్రేజ్, సాలే అంటే ఫ్రేజ్. అది బావగారు అవ్వచ్చు, బాంబర్ది అవ్వచ్చు. అలాగే తెలుగులో ఏమంటారు? తెలియదు గురువు గారు, చెప్పండి ప్లీజ్. తప్పైపోయిందండి, పొరపాటు అయిపోయింది, చెప్పేసేయండి.
మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. లగెత్ మాయా, లగెత్ బా, లగెత్ బామర్ది ఇలాంటివన్నీ అంటారు కాబట్టి వాళ్ళకు కూడా అర్థం కావడం కోసం, మా వాళ్ళందరికి అర్థం కావడం కోసం ఇది చెప్పాను. సో చూసారా ఎంత కనువిప్పు చేశాను మీకు. నేను ఎప్పుడో చెప్పాను కదా నేను రాజీవ్ కనకాల వెనకాలేనని. ఊరికే ఇప్పుడు మళ్ళీ ఏదో స్కెచ్ వస్తుంది, వద్దులే రిట్రా. ఆ మాత్రం భయం ఉండాలి నీకు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అది చెప్పేసి. మెయిన్గా ఈ సినిమాకి వచ్చిన మీ అందరికీ, అలాగే చూస్తున్న ప్రేక్షకులు అందరికీ నమస్కారం అండి. జూలై 7వ తారీఖున మా బాగ్ సాలే, అదే లగెత్ బా మధ్య లగెత్ బావ సినిమా మీ ముందుకు వస్తుంది. ది మోస్ట్ ఎనర్జిక్ సినిమా అండ్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఒక క్యారెక్టర్ కాదు, ప్రతి క్యారెక్టర్ ఎవరికి వాళ్ళు చాలా అద్భుతంగా చేసిన సినిమా. నేను ప్రణీత్ని విపరీతంగా ప్రేమించేసిన సినిమా. ఫస్ట్ టైం డైరెక్టర్ అయినా ప్రణీత్లో ఇంత బాగా తీసాడేంటి కుర్రాడు. ఎవ్రీ టైం వెన్ ఐ వాజ్ ఇంప్రొవైజింగ్, ప్రతి సీన్ ఇంప్రొవైజ్ చేస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ ప్రణీత్ నువ్వు డెఫినెట్గా పెద్ద డైరెక్టర్ అవుతావు, గుర్తుంచుకో, అప్పుడు గుర్తుంచుకొని పిలిస్తే పిలువు అని చెప్పాను. సో ప్రణీత్ యూ విల్ బికమ్ ఎ వెరీ బిగ్ డైరెక్టర్ ఫర్ ష్యూర్. ఇంకా మా కాలభైరవ గురించి, పెద్ద అనేది ఆల్రెడీ పెద్ద అయిపోయాడు, ఆస్కార్ లెవెల్ దాకా వెళ్ళాడు సింహ. ఇది గ్యారంటీగా సక్సెస్ఫుల్గా మాస్ హిట్ కొడుతున్నావు గ్యారంటీగా. అంటే నువ్వు పడ్డ కష్టానికి ఇది గ్యారంటీగా పెద్ద సక్సెస్ అది అందిస్తుంది. సో యూ హ్యావ్ డన్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. నువ్వు ఎప్పుడు చేస్తావు ప్రతి సినిమాకి, నువ్వు దానికి తగ్గ ఈ సినిమాకి ఎస్పెషలీ నీ కామెడీ కానీ టైమింగ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. సో ఐ బ్లెస్ యూ అండ్ థ్యాంక్స్ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. రాజీవ్ మామ అనేవాడి ఇందులో నాన్న అనాల్సి వచ్చింది. సో ఇట్ వాజ్ అ వండర్ఫుల్ టైం స్పెండింగ్ ఫర్ బాగ్ సాలే. హోప్ అగైన్ ప్రణీత్ తోటి, శ్రీ సినిమాతోటి నేను యాక్ట్ చేస్తాను, ఆయన అండర్లో యాక్ట్ చేస్తాను అని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా చాలా బాగా యాక్ట్ చేస్తారండి. ఎక్కడ నేర్చుకున్నారు? ఎక్కడ నేర్చుకున్నారు? నేనా? ఇది మా అమ్మ నాన్నల దగ్గర. ఓకే, అప్పుడప్పుడు వైఫ్ గురించి కూడా ఏదో. సుమ గారు, ఫైనల్గా ఆ ఆడియన్స్ కోసం ఈ సినిమా ఒక్క మాటలో ఈ సినిమా ఎందుకు చూడాలి అని ఎవరైనా అడిగితే, మా సినిమాలో రాజీవ్ గారు బతికే ఉంటారండి చివరి దాకా. ప్రణీత్ అంటే పసుపు కుంకుమలు కాదండి, ఆ సాహసం చేసిన డైరెక్టర్ గారు మెచ్చుకోవాలండి. ఏది ఆ క్యారెక్టర్ రాసి లాస్ట్ సీన్ దాకా ఆయన అలాగే బతికినిచ్చారు. అవును, వాసిష్ఠ గారు ఉన్నారు, ఆయన వేణు వాసిష్ఠ గారు. ఆయన సినిమాలో దానికి ముందు మూలకారణం, అంతకుముందు బింబిసార ఒకటే ఒక సీన్లో పెట్టి సెంటిమెంట్కి తప్పని లేపేశాడు. ఆయన పక్కనే ఆయన ఫుల్ లెంత్ ఉంచాడు, దానికి సంతోషం సార్. అండి మీకు ఈసారి ఓకే, ఈసారి ఏదైనా ఉంటే చూడండి. విరూపాక్ష నుంచి మా ఆయన బతికే ఉన్నాడు, అది దాన్నే వాడుతున్నారు. హరిశ్చంద్ర ప్రసాద్ దాన్నే వాడుతున్నారు. అదిగో ప్రణీత్ ఎలా వాడాడు చూడు. ఈ సినిమాలు నేను బ్రతికే ఉంటాను క్యాప్షన్ పైన ఒకటి శ్రీసింహ, అది నాకు తెలిసి గ్యారంటీగా కాలభైరవ ఐడియానే. లేదండి, యాక్చువల్లీ నాకు చెప్పాడండి ఆయనకి, రాజీవ్ గారికి స్టోరీ నేరేట్ చేసినప్పుడు ఆయనకు ఒక్కరికి స్టోరీ చెప్పలేదంటండి. జస్ట్ ఇలా కలిసి ఒక్క 5 మినిట్స్ చాలండి, 5 మినిట్స్లో స్టోరీని చెప్తావయ్యా అని ఆయన అంటే, లేదు సార్ ఈ సినిమాలో మీరు బతికే ఉంటారంటే ఓకే డేట్స్ ఇచ్చారండి. దుర్మార్గుడా నువ్వు, ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళంతా స్టోరీలో మీరు బతికే ఉంటారంటే ఓకే ఓకే అనేలాగుంది. ఓకే, నువ్వు బతికే ఉంటావు అండ్ ఆ కథల్ని బతికిస్తావు. థ్యాంక్ యూ రాజీవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవ్వండి, వచ్చేస్తావు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్తో మళ్ళీ సుమన్ అండ్ టీ